మూడో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండో ఘాట్ రోడ్ లో ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొట్టింది. అయితే బైక్ ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు నేపథ్యంలో స్పాట్ లోనే ఇద్దరు మృతి చెందారు. చక్రాల కింద ఆ బైకర్ ఇద్దరు నలిగిపోయారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు పోలీసులు. ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే రెండో ఘాట్ నుంచి ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఒక బైక్ పైన ఇద్దరు ప్రయాణిస్తున్నారు. అటుగా వస్తున్న బస్సు వారిని ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో ఢీకొట్టడమే కాకుండా కొంత దూరం కూడా లాక్కెళ్ళింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ బస్సు టైర్ల కింద ఇద్దరు పడిపోయారు. ఇద్దరు కూడా స్పాట్లోనే మృతి చెందారు. ప్రస్తుతం పోలీసులు ఈ యొక్క ఘటనపై విచారణ చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ యొక్క ప్రమాదం జరిగిందంటూ పోలీసులు నిర్ధారించారు. ఒకసారి ఈ ఘటన తర్వాత పోలీసులు మాట్లాడారు. వారు ఏం మాట్లాడారు, ఈ ఘటన గల కారణం ఏంటో చూద్దాం. ఢీకొట్టినందువల్ల టూ వీలర్ లో వస్తున్నటువంటి ఇద్దరు ప్రయాణికులు కూడా చనిపోయినారు. బాడీలు కూడా ఆర్టీసీ బస్సు కింద ఉన్నాయి. ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది అనే విషయంగా విచారణ చేస్తున్నాము. ప్రాథమిక సమాచారం మేరకు యాక్సిడెంట్ అయితే జరిగింది. ఇద్దరు చనిపోయింది. ఇక్కడ ఎవరు వాళ్ళు వివరాలు ఇంకా తెలియలేదు. వాళ్ళ గురించి విచారణ చేసి తర్వాత విచారించిన తర్వాతనే తెలుస్తుంది. అది అంత తొందరగా మనం డిసైడ్ చేయలేము. దానిపైన ఎవరన్నా ప్రత్యక్ష సాక్ష్యాలు చెప్తే దానిపైన మళ్ళీ డిసైడ్ చేస్తాం. బస్సు ఎస్ మొత్తం మీద ఒక బస్సు బైక్ నుండి ఇక్కడతో బైక్ పైన పయనిస్తున్న ఇద్దరు యువకులు కూడా మృతి చెందారు. వారికి సంబంధించి పూర్తిస్తా వివరాలు తెలియాల్సినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా ఈ యొక్క ఘటన జరిగిందంటూ కూడా పోలీసులు నిర్ధారించారు. మా ప్రతినిధి లోకేష్ జాయిన్ అవుతున్నారు. ఎస్ లోకేష్, అసలు ఏం జరిగింది ఆ బస్సు ఆ బైక్ ని ఢీకొనడం సమయంలో ఏం జరిగింది, అసలు బస్సు ఎట్లా ఢీకొనింది, ఆ వివరాలు ఏంటి, ఆ చనిపోయిన వారి వివరాలు ఏం తెలుస్తున్నాయి, ఎక్కడి నుంచి వచ్చారు వారు? ఎస్ మనోజ్, ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నటువంటి క్రమంలో ఇద్దరు పూర్తిగా తిరుగులాని లోకాలకు చేరుకోవాల్సినటువంటి పరిస్థితి దాపరించింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం అయితే ఏదైతే తిరుమల వెళ్లేటువంటి రెండవ ఘాట్ రోడ్లో అలిపిరి దాటుకొని ఇంకా తిరుమలకి వెళ్లేటువంటి ఘాట్ సెక్షన్ లో చివరి మలుపు వద్ద కేవలం 500 మీటర్లు ఉంటే ఇంకా తిరుమల చేరుకునేటువంటి పరిస్థితుల్లో ఇద్దరు బైక్ లో ద్విచక్ర వాహనదారులు ఇద్దరు కూడా ఆర్టీసీ సంబంధించినటువంటి ఏసీ బస్సు కింద చక్రాల కింద పడి మృత్యువాత స్పాట్లోనే చనిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే చివరి మలుపు వద్ద క్రాస్ ఉండటము, ఆ మలుపులో ఈ బైకరు బస్సు తిరిగేటువంటి క్రమంలోనే అక్కడ వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. బస్సు డ్రైవర్ కూడా ఆ బైక్ ను గమనించకపోవడంతో ఒకసారిగా బైక్ ను ఢీకొనడం జరిగింది. ఢీకొన్నటువంటి బైక్ పైన ఒక యువకుడు ఒక యువతి ఉన్నట్లుగా కూడా ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఆ ఇద్దరు ఒకసారిగా కూడా బైక్ లెఫ్ట్ సైడ్ కి వెళ్ళిపోగా రైట్ సైడ్ బస్సు చక్రాల కింద వాళ్ళిద్దరు కూడా నలిగిపోయి కొంత దూరం పాటు బస్సు కింద లాక్కొని వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ యువకుడు మొదట ఏదైతే డ్రైవింగ్ చేస్తున్నటువంటి యువకుడు హెల్మెట్ కూడా ధరించి ఉన్నాడు. ఆ హెల్మెట్ సైతము బస్సుకి ద్విచక్ర వాహనానికి చాలా దూరంలో పడిపోయినటువంటి పరిస్థితి. సో వీళ్ళిద్దరూ కూడా ఆ బస్సు చక్రాల కింద నలిగి అతి తీవ్రమైనటువంటి బాధతో మృత్యుని ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే పోలీసులు కావచ్చు, అదేవిధంగా విజిలెన్స్ అధికారులు ఆ ప్రమాద ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడుతుంది. సమాచారం తెలిసిందా, ఎక్కడి నుంచి వచ్చారు? ఎస్, ప్రస్తుతం అయితే మాత్రం ఇంకా మృతదేహాలు బస్సు కిందే ఉన్నాయి. బస్సుని ముందుకు మూవ్ చేస్తే మృతదేహాలు మరింత నుజ్జునుజ్జు అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కనీసం మృతదేహాలనైనా వారి బంధువులకు అప్పగించాలంటే సరైనటువంటి రీతిలో ఉండాలి కనుక అతి జాగ్రత్తగా మృతదేహాన్ని తీయడానికి క్రేన్ ని ఉపయోగించాలని చెప్పి కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. ఆ క్రేన్ ని తెప్పించేటువంటి ప్రయత్నంలో ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితి. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఓవైపు నుంచి ఇతర వెహికల్స్ అన్నింటిని కూడా తిరుమలకు పంపిస్తున్నారు. మరోవైపు మరికొద్దిసేపులో క్రేన్ వచ్చిన తర్వాత మృతదేహాన్ని వెలికి తీసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉండేటువంటి బ్యాగ్స్ లేదా పరిస్థితుల్లో ఉండేటువంటి ఐడెంటిటీ కార్డ్స్ ఆధారంగా కూడా వాళ్ళు ఎక్కడి నుంచి ఏ ప్రాంతానికి చెందినవారు, అదేవిధంగా వాళ్ళ బంధువులకి సమాచారం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. పూర్తి వివరాలు అయితే ఇంకా తమకు ఏమీ తెలియదు అని చెప్పి పోలీసులు మీడియాతో చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే బైక్ రిజిస్ట్రేషన్ ఆధారంగా ఎక్కడి ప్రాంతం వారిని గుర్తించలేకపోతున్నారా, ఆ డీటెయిల్స్ తెలియలేకపోతున్నాయా? ఎస్, ఖచ్చితంగా అదే ప్రయత్నంలోనే పోలీసులు ప్రస్తుతం ఉన్నారు. అయితే పూర్తి వివరాలు అంటే ఏ ప్రాంతం చెందిన డిస్టిక్ సంబంధించి అయితే మాత్రమే రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది. అయితే వ్యక్తులు ఏ ఊరికి పలానా ఊరికి చెందిన వారు పలానా అబ్బాయి అని తెలియాలంటే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఐడి కార్డు సంబంధించినటువంటి ఆధార్ కావచ్చు లేదా మరి ఇతర డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి లభ్యం అవ్వాల్సి ఉంటుంది. వాటిని తీయాలంటే ఖచ్చితంగా మృతదేహాలకి ఎలాంటి అంటే ఇంకా చల్లా చెదరు కాకుండా తీసేటువంటి క్రేన్ సహాయంతో తీయాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి వన్స్ క్రేన్ అక్కడ చేరుకున్న తర్వాత బస్సును అక్కడి నుంచి తొలగించి మృతదేహాలను వెలికి తీస్తారు. అనంతరం వాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆధారాల
తీసుకుని వాళ్ళ బంధువులకి ఇంటిమేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. తరచూ ఘాట్ రోడ్లో చాలా నిదానంగా వెళ్ళండి, అదేవిధంగా హెల్మెట్ ధరించి వెళ్ళండి అని భక్తులకి సూచనలు చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ కొంతమంది ఈ శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి బైకర్స్ వాళ్ళు ఏదో ఒక రేసింగ్కి వచ్చినట్లుగా కూడా ఈ ఘాట్ రోడ్ను ఉపయోగించడం వల్ల కొద్ది కొద్దిగా ఇలాంటి తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే శ్రీవారి భక్తులకి టిటిడి ఒకటే విజ్ఞప్తి చేస్తుంటుంది, తిరుమలకి వెళ్లే ఘాట్ రోడ్డు కావచ్చు, దిగే ఘాట్ రోడ్డు కావచ్చు, ఖచ్చితంగా 45 నిమిషాల సమయాన్ని పాటించాలి, కేవలం 30 నుంచి 40 యొక్క స్పీడ్ లోనే వెళ్ళాలి కిలోమీటర్ పర్ అవర్ అని కూడా సూచిస్తూ ఉంటుంది. అదేవిధంగా తిరుపతి అలిపిరి టోల్ గేట్ లో కావచ్చు, పైన జిఎన్సీ టోల్ గేట్ లో కావచ్చు, ఖచ్చితంగా స్పీడ్ ఒకటి కారణం, అది కాకుండా మలుపులో 2 వాహనాలు ఈ బైక్ వెళ్లి బస్సును ఢీకొనడం, ఢీకొన్న అనంతరం బస్ డ్రైవర్ కూడా ఏమాత్రము బస్సును ఆపేటువంటి ప్రయత్నం చేయకపోగా ముందుకు దూసుకెళ్లడంతో ఒకసారిగా వాళ్ళిద్దరూ బస్సు కింద చేరిపోవడం, చక్రాల కింద నలిగి మృత్యువాత పడినటువంటి ఘటన. సో ఇందులో డ్రైవర్ నిర్లక్ష్యం కూడా, బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉన్నట్టు పోలీసులు చెప్తున్నారు. ఒక బస్ డ్రైవర్ కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోనే ఉన్నారు. మృతదేహాలకు సంబంధించినటువంటి వివరాలు అయితే మరికొద్ది సేపట్లో తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ లోకేష్, సో మొత్తం మీద తిరుమలలో యాక్సిడెంట్ జరిగింది, 2వ ఘాట్ దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది తెలుస్తోంది. ఒక బైకర్ తన బైక్ పై ఇద్దరు, ఒక యువతి ఒక యువకుడు ఇద్దరు ఉన్నారు. అయితే వారంతా కూడా చివరిగా 100 మీటర్లు కనుక ప్రయాణించి ఉంటే తిరుమల చేరుకునేవారు. అయితే ఆ మూల మలుపు వైపు వద్ద ఓవర్టేక్ స్పీడ్ గా వచ్చి బైక్ ఓవర్టేక్ చేయడం ఒక కారణం, అయితే ఆ బస్ డ్రైవర్ కూడా బైక్ ని గమనించలేదు, దీంతో ఆయన కూడా కంట్రోల్ చేయలేకపోయాడు. ఆ బస్సు ఏకంగా వారిపై నుంచి ప్రయాణించింది, ఆ బస్సు టైర్ల కింద నలిగిపోయి నుజ్జు నుజ్జు అయిపోయారు ఇద్దరు కూడా. సో ప్రస్తుతానికి వారు ఇంకా వివరాలు తెలియరాలేదు. ఆ బస్సుని వెనుకకైనా ముందుకైనా ఎటు ఏ విధంగా జరిపినా కూడా ఆ శరీరాలు ఇంకా కూడా నుజ్జు నుజ్జు అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆ బస్సుని ట్రక్ సహాయంతో పైకి లేపి, జేసీబీ ఇతరత్ర సహాయంతో పైకి లేపి పక్కన పెట్టేంత వరకు కూడా ఆ వివరాలు తెలిసే అవకాశం లేదు. ప్రస్తుతానికైతే ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రకంగా వచ్చారు వివరాలు తెలియలేదు. ప్రస్తుతానికి ఆ బైక్ పైన ఒక యువతి ఒక యువకుడు ఇద్దరు కూడా ఉన్నారు. ఒకసారి బైక్ విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. బైక్ చూస్తే కనుక బైక్ పడిపోయింది, ఆ బైక్ పడిపోయిన చోటు నుంచి ఆ యొక్క మృతదేహాలు కొంత ముందుకి లాక్కెళ్ళింది. ఆ బస్సు కూడా హెల్మెట్ కూడా పక్కకు పడిపోయి ఉంది. సో ఆ బస్సు తప్పిడం కూడా డెఫినెట్ కనబడుతోంది. ఇక్కడ ఆ శరీరాల్ని కొంత ముందు వరకు లాక్కెళ్లారు. సో ప్రస్తుతం పోలీసులు అయితే డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ యాక్సిడెంట్ జరిగిందంటూ కూడా నిర్ధారించారు. అదే రకంగా ఓవర్ స్పీడ్ కూడా ఈ బైక్ కూడా ఓవర్ స్పీడ్గా ప్రయాణించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఓవర్టేక్ చేస్తున్న టర్నింగ్ పైన ఓవర్టేక్ చేయడం అనేది ఎప్పటికైనా ప్రమాదమే. టర్నింగ్ పైన ఎటువంటి ఇండికేషన్స్ లేకుండా మీరు చూస్తే ఎస్ అదొక స్పోర్ట్స్ బైక్ లాగా కనబడుతోంది. సో ఆ స్పోర్ట్స్ బైక్ స్పీడ్గా వెళ్తూ ఆ టర్నింగ్ పైన ఓవర్టేక్ చేయడంతో బస్ డ్రైవర్ కూడా చూడలేకపోయాడు. నిర్లక్ష్యం కారణంగా ఆ ఇద్దరు కూడా స్పాట్లోనే మృతి చెందారు. ప్రస్తుతానికి వారి వివరాలు ఇంకా తెలియాల్సి లేదు, ఇంకా తెలియరావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆ ట్రక్ ఆ బస్సుని పూర్తిగా కూడా లిఫ్ట్ చేసి పైకి లేపి పక్కన పెడితేనే వారి యొక్క శరీరాల్ని గుర్తించాల్సిన ఆవశ్యకత, శరీరం గుర్తించాల్సేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఘాట్ నుంచి ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఒక ఇద్దరు బైకర్స్, ఇది ఒక బైక్ పైన ఇద్దరు ప్రయాణిస్తున్నారు, అటుగా వస్తున్న బస్సు వారిని ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో ఢీకొట్టడమే కాకుండా కొంత దూరం కూడా లాక్కెళ్ళింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ బస్సు టైర్ల కింద ఇద్దరు పడిపోయారు, ఇద్దరు కూడా స్పాట్లోనే మృతి చెందారు. ప్రస్తుతం పోలీసులు